हाय फ्रेंड्स एला उन्नारु वेलकम टू विजय किचन मंची स्वीट रेसिपी चूपिस्तानु रेसिपी पेरु पपाया ब्रेड हलवा इदी चाला बागुंटुंदी पिल्ललु पपाया मुक्कल्नि विडिगा तिंटानिकि इष्टपडरु वाळ्ळकि इला वेरैटीगा स्वीट चेसि पेट्टंडि चाला इष्टंगा तिंटारु पपाया मन हेल्त कि चाला मंचिदि मीरु कूडा ट्रै चेयंडि इप्पुडु दीनि प्रासेस एंटो चूद्दां फ्रेंड्स कावाल्सिन पदार्थालु कट चेसिन पपाया ఒకటి వైట్ బ్రెడ్ పీసెస్ 4 బెల్లం 1 కప్ నెయ్యి 1 కప్ పాలు 3 స్పూన్స్ మరియు జీడిపప్పు బాదం తయారు చేసే విధానం ముందుగా పపాయా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము పపాయా ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము దీంట్లో జీడిపప్పు బాదం ని కొంచెం వేయించుకుందాము ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని कट చేసిన బ్రెడ్ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు వీటిని రెండు వైపులా దోరగా వేయించుకుందాం ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం మళ్ళీ ఇదే గిన్నెలో 5 స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఈ గిన్నెలో పపాయా పేస్ట్ ని వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇది 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి పిల్లలు పపాయా ముక్కల్ని విడిగా తినడానికి ఇష్టపడరు వాళ్ళకి వెరైటీగా ఇలా స్వీట్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు పపాయా పేస్ట్ పచ్చిపోయే వరకు ఇలా బాగా తిప్పుకుంటూ కుక్ చేయండి ఇప్పుడు దీంట్లో బెల్లం తురుముని వేసుకొని కలుపుకుందాం బెల్లం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండండి బెల్లం కరిగిన తర్వాత 2 స్పూన్స్ పాలు వేసుకొని కలుపుకుందాం ఇలా బాగా కలపండి ఇప్పుడు దీనిలో వేయించిన బ్రెడ్ ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు ఈ బ్రెడ్ ని మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇది బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుందాం ఈ హల్వా బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు తో గార్నిష్ చేసుకుంటే మన పపాయ బ్రెడ్ హల్వా రెడీ దీన్ని ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మీ విజయలక్ష్మి డి